ప్లీజ్ సబ్స్క్రైబ్ నేతా మీడియా విజన్. ఇప్పుడు మరో నేత గరదాస్ బాలయ్య గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈ వచ్చిన మిత్రుల అందరికీ నమస్కారం. చేనేత వివాగం యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు, మేడం శైలజ రామయ్య గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ, మిత్రులారా, అగ్రికల్చర్ తర్వాత చేనేత అనే మాట ఏదైతే ఉందో గతంలో కూడా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉండే కాలంలో కూడా ఆయన దృష్టిలో అది ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు మనందరం సంతోషించవలసిన అవసరంగా ఉన్నదని మీ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, చేనేత విభాగం పరిస్థితులు ఒక్కసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి మన తుమ్మల నాగేశ్వరరావు గారు, మేడం శైలజ రామయ్య గారి యొక్క అనుభవం, అమ్మాయి గారు ఇంతకుముందు ఎండీగా ఉండే, మళ్ళా ఇప్పుడు సెక్రటరీగా అయ్యి కూడా చేనేత వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నది. మనము ముఖ్యంగా ఈ త్రిపుటి స్కీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేతా మీడియా విజన్.